చంద్రబాబు నాయుడు రేపు ఒకసారి నన్ను చూడండి, జగన్ గంటే ఎక్కువ పథకాలు ఇస్తా అంటున్నాడు, 3 గ్యాస్ బండ్లు అంటున్నాడు, ఉచిత బస్సు అంటున్నాడు, ఆడపిల్లలు ఎంతమంది ఉంటే ఇంట్లో అంతమందికి అమ్మ వందనం అని చెప్పి అమ్మ ఒడిస్తాను అన్నాడు. మీరేమంటారు? ఇచ్చాడు 2014లో ముఖ్యమంత్రి అయ్యి అందరు బంగారాలు ఇళ్ళలో పెట్టాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఏంది అసలు అతను చేయిన అన్న మాటలు లేవు, ఆడన అబద్ధం లేదు, అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ కొత్తగా ఏం చేస్తాడు? 2014 మళ్ళీ చూశారు కదా, ఇంకా మళ్ళీ 24లో ఏం చూస్తారు? మరి ఇప్పుడు జగన్ కూడా బాగా చేయట్లేదు, జగన్ వల్ల అసలు కావట్లేదు, జగన్ గల పరిపాలన అనుభవం లేదు, ఒక రాజధాని లేకుండా చేశాడు, రాష్ట్రం నాశనం చేశాడు, అందుకనే మళ్ళీ అనుభవజ్ఞుడికి నాకు ఒకసారి అవకాశం ఉంది అంటున్నాడు. సరే, అనుభవజ్ఞుడు నువ్వు 3 సార్లు చేసావు, కేసీఆర్ 1 సంవత్సరంలో ఉన్న రాజధాని పడగొట్టి కొత్త బిల్డింగులు కట్టి సంవత్సరానికి ఓపెన్ చేశాడు. నువ్వు 1000 కోట్లు తీసుకొచ్చి అమరావతిలో ఆడ తొలిచ్చావు, నువ్వు అంతకు మించి చేసేది ఏముంటుంది? ఇంకా అదే నువ్వు చేసేది. 1000 కోట్ల రూపాయలని తీసుకొచ్చి అట్ల గవర్నమెంట్ ఇస్తే తీసుకొచ్చి అక్కడ పాడేసాడు తుమ్మల్లో. అందుకు తప్ప నిన్ను జనం నమ్మేవాళ్ళే లేరు. టోటల్గా ఓవరాల్గా చెప్పండి, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు సగటు మనిషిగా, జగన్ పరిపాలన నచ్చిందా? జగన్ పరిపాలనకి ఏం బ్రహ్మాండంగా ఉంది, అంతా వాతావరణం అనుకూలంగా ఉంది, రైతుకు మంచి రేట్లు ఉన్నాయి, కూలీలకి మంచి గుర్తుంది, అన్ని రంగాల్లో ఎవరూ ఇబ్బంది పడలా. ఎవరన్నా ఇబ్బంది పడ్డారు అంటే వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అయి ఉంటారు, అంతకుమించి ఎవరికి నష్టం లేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. మరి ఇప్పుడు జగన్ని రేపు రాబోయే ఎలక్షన్స్లో ఓడిస్తామని చెప్పి అన్ని పార్టీలు కూటమి ఏర్పడుతున్నాయి కదా, చంద్రబాబు నాయుడు పవన్ అంటున్నారు మేము ఓడిస్తామని, జనం అనాలిగా, జనం చేతుల్లో కదా ఆయుధం ఉంది. ఓకే, జనం చేతులు ఆయుధం అంటున్నారు, కానీ అక్కడ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో బలమైన కాపు సమాజవర్గం ఉంది, ఆ 2 జిల్లాల నుంచి 1 సీటు కూడా జగన్ రాని అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. సరే, పవన్కి ఏమన్నా బాండ్ రాశారేంది? నా వీళ్ళు మొత్తం ఏమన్నా ఏం బాండ్ ఏం రాయలేదుగా. ఇప్పుడు ఒక వైసీపీలో కూడా అంత కాపులేగా పోటీ చేయటం, మరి ఆయన అందువల్ల ఆయన పొడిచేది ఏమన్నాడా? ఏమీ లేదు, కూర జులపాలు తెలియటమే. మరి ఇప్పుడు ఒక చిన్న మాట చెప్పండి, ఇప్పుడు ఎక్కడో ఇతర దేశాల్లో చదువుకుంటున్నారు జగన్ కూతుర్లు ఆడపిల్లలు, వాళ్ళకి రాజకీయాలకి అసలు సంబంధం లేదు, కానీ జగన్ కూతుర్ల మీద అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, ఎందుకు రాజకీయంగా జగన్ ఎదుర్కోలేక? ఎదుర్కోలేక కాదు, ఏదో దుష్టప్రచారం చల్లాలి వాళ్ళ మీద, వాళ్ళ అబాజు పాలు చేయాలనేది వీళ్ళందరూ ఊహ. ఇవన్నీ ఏమి జనం ప్రసిగడతారు, ఎవరు పిచ్చోళ్ళు లేరు, అంతా తెలియకలోలే. ఆంధ్ర రాష్ట్రం అంటే అంత ఈజీ కాదు, 151 ఊరు గెలిపింపుడు గెలిపించారు, జనాలు గెలిపించారు, మళ్ళీ కూడా అంతే అదే రిపీట్ అయ్యింది. అందుకు తప్ప వాళ్ళ కుటుంబాన్ని ఆడుకుంటాను. వివేకానంద రెడ్డిది జరిగింది అందరికీ తెలుసు, తీసుకెళ్ళి అవినాష్ రెడ్డి మీదనో జగన్మోహన్ రెడ్డి మీదనో మోపి చెట్టు కుదిరిద్ది, అది బాగా లోతుగా ఆలోచించుకునే వాళ్ళకి అర్థమైద్ది. అదంతే, దట్సాల్ ఏమీ కాదు. పవన్ ఏం చేయలేడు, చంద్రబాబు నాయుడు ఏం చేయలేడు, జనం చేతిలో ఉంది ఆయుధం.